దాన్ని చూసి ఆ పెద్దవాటి కూడా ఉన్నాయని భయపడిపోయినాయి అప్పటికి ఈ ఆసేటప్పటికి ఈయన చిన్న శంకాల మంది కాచి కొట్టేటప్పుడు భయానికి ఆయన భయానికి వెళ్ళిపోయింది అన్నమాట తెల్లారనే భయం ఐదు గంటలకు వచ్చింది లేగ పడితే ఇంకా బతుకునేది కదా లేగ అప్పుడు నేను వచ్చి లైట్ వేసినా ఏదో లెబ్బలా బతుకునే వారికి ఫుల్లేనాది కలర్ మేము చూసినాం ఎట్లా పోయింది అది మరి ఎట్లా పోయింది కట్టేసినటువంటి ఒక లేగ దూటి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆనవాళ్ళని పరిశీలిస్తే అంటే ఆ ఆవు శరీరం మీద ఉన్న గాయాలైతేనేమి, గొంతు దగ్గర అది చేసిన గాయం అయితేనేమి, ఇక్కడటువంటి దాని యొక్క అడుగు ముద్ర పాద ముద్రల యొక్క ఆధారంగా అది పులి దాడి అని నిర్ధారించడం జరిగింది. ఈ దాడి చేసిన అనంతరం పులి మళ్ళీ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. సో ఈ ప్రాంతంలోనే పులి సంచరిస్తుంది అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. సో ఈ సందర్భంగా అంటే పులి నుంచి మనిషికి, మనిషి నుంచి పులికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అటవీ శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా పులి వెంట రెండు ప్రత్యేక బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నాం. అవి పులి ఎక్కడెక్కడ సంచరిస్తున్నది, అది ఎక్కడ ఆశ్రయం పొందుతున్నది అనే విషయాల మీద మా రెండు ప్రత్యేక బృందాలు స్పెషల్గా దాన్ని ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే, ఒకటి, ప్రజలు ఎవరు కూడా రాత్రి వేళల్లో పంట పొలాల దగ్గర ఉండవద్దు. తర్వాత పశువులను పంట పొలాల దగ్గర కట్టేయొద్దు. తర్వాత వాళ్ళు 4 గంటల లోపే ఇంటికి రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పత్తి తీసే సమయం కాబట్టి ప్రజలు తమ పంట పొలాల్లో పత్తి తీసిన వాళ్ళైనా లేదా పశువుల కాపర్లైనా ఎవరైనా కూడా 4 గంటలకల్లా బ్యాక్ వచ్చేయాలి. ఎందుకంటే అది సరిగ్గా ఆ టైంలోనే పులి మళ్ళీ తన ఆహార వేటను కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి. తర్వాత ప్రజలు అటవీ ప్రాంతాల సరిహద్దు ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా వెళ్ళాలని మేము సూచిస్తున్నాము. తర్వాత వాళ్ళు పనిచేసే ప్రాంతాలలో కూడా సెల్ ఫోన్ లాంటి వాటిలలో పాటలు పెట్టి ఏదో బిగ్గరగా సౌండ్ వస్తున్నట్టు చేసుకుంటూ పనులు చేసుకోవడం వల్ల కొంతవరకు పులి ఆ వైపుగా రాకుండా మనం కాపాడవచ్చు, అంటే అట్లా కాపాడుకోవచ్చు మనల్ని మనము. అదేవిధంగా పశువుల కాపర్లు ఎవరు కూడా